జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. అసలు జగన్ చేస్తున్న పనులకు ఇప్పటికే ఆంధ్రకున్న బ్రాండ్ ఇమేజ్ మొత్తం పోయిందని, అసలు కొత్త కంపెనీలు ఏపీ వైపుకు చూడడం లేదని చెప్పారు. వచ్చిన 100 రోజులకే ఇన్ని రాజకీయాల అని మండిపడ్డారు. సచివాలయ పేపర్ లీకేజీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు మీరు చేస్తున్న పనులు ఏంటని బహిరంగంగా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు దాడి చేస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి జగన్ పై సోషల్ మీడియా వేదికగా మరోసారి ఆరోపణలు గుప్పించారు. పారదర్శకత అనే మాటల్లో కాకుండా చేతల్లో చూపించారని జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జనసేనాని. దీంతో పాటు గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణపై కూడా పవన్ మండిపడ్డారు. ఎన్నో ఆశలతో ఉద్యోగం సంపాదించారని, లక్షల మంది గ్రామ సచివాలయ పరీక్షలు రాశారన్నారు. కానీ అధికార పార్టీకి చెందిన లీడర్లు వెనక తిరిగే వాళ్లకే ఉద్యోగాలు దక్కాయని విమర్శలు గుప్పించారు. గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం చాలా ఆందోళనకు గురి చేస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు దాడి చేశారు. జనసేన పార్టీ కూడా గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ లీకేజ్ పై మండిపడింది. పారదర్శకతతో నిష్పక్షపాతంతో పరీక్షలు నిర్వహించామని డైలాగులు చెప్పి భారీ కుంభకోణానికి తెరలేపిన జగన్ ప్రభుత్వం అంటూ జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.